फ्रेंड्स वीडियो स्टार्ट से मुझे वीडियो ने लाइक चेंडी अदे विधा जेन्यून अंड लेटेस्ट वीडियो कोसम मैं चैनल सब्सक्राइब चेंडी अदे विधा बेल आइकन टैप चेंडी ऑल नोटिफिकेशन ऑल पैन टैप चेंडी। हाय फ्रेंड्स वेलकम बैक टू तेलुगु जॉब अपडेट्स यूट्यूब चैनल। सो फ्रेंड्स मन को बैंक ऑफ इंडिया 700 प्रभुत्व उद्योग भर्ती की नोटिफिकेशन जारी चेयडम जरिगिंदी। अयिते 700 खाली पोस्ट एन्नि रेगुलर पोस्ट उन्नाई एन्नि कांट्राक्ट बेसिक पोस्ट उन्नाई अलागे एलांटि जॉब्स उन्नाई मन को कैटगरी ए कैटगरी संबंधी उद्योग भर्ती चेस्तुन्नारु कंप्लीट इनफर्मेशन मैं वीडियो तेलुसुकुंदाम। प्रति ओक्करु वीडियो लाइक चेसि कामेंट चेयंडि चैनल सब्सक्राइब चेसुकोनि बेल ऐकान ऐक्टिवेट चेयंडि। मरि इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर टापिक। बैंक ऑफ इंडिया 696 ऑफिसर प्रभुत्व उद्योग भर्ती की नोटिफिकेशन जारी चेयडम जरिगिंदी। अयिते मनकु भारत प्रभुत्व रंग बैंक अयिनटुवंटि मुंबई की प्रधान केंद्रंगा उन्नटुवंटि बैंक ऑफ इंडिया रेगुलर अलागे कांट्राक्ट बेसिक ना खालीगा उन्नटुवंटि उद्योग भर्ती की अर्हुलैन अभ्यर्थुलनु दरखास्तु कोरुतुंदि। आसक्ति ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు। జాబ్స్ వచ్చేసి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు, ఇందులో రెగ్యులర్ పోస్టులు వచ్చేసి ఎకనామిక్స్ స్టాటిస్టిషియన్, రిస్క్ మేనేజర్, క్రెడిట్ అనలిటిస్ట్, అలాగే మనకు జాబ్ పోస్టులు వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్, టెక్ అంచనా ఐటీ అధికారి సంబంధించి ఉన్నాయి। అలాగే ఒప్పంద కాంట్రాక్ట్ బేసిక్ కింద మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి। మొత్తం 696 పోస్టులు ఉన్నాయి। ఇందులో మనకు రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 594, కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు వచ్చేసి 102 పోస్టులు ఉన్నాయి। మొత్తానికి 696 వేకెన్సీస్। పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ, డిగ్రీ పీజీ డిగ్రీ అలాగే ఎంబీఏ చేసిన వాళ్ళు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు। అలాగే పోస్టుని అనుసరించి 30 నుంచి 47 మధ్య ఉండాలి। ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు అనేది ఉంటుంది। ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు వయసులో సడలింపు అనేది ఉంటుందన్నమాట। పోస్టుని అనుసరించి నెలకు 63,000 నుంచి 2,80,000 వరకు అయితే దీనికి సంబంధించి వేతనం ఉంటుంది। పోస్టుని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది। అయితే దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి। జనరల్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 175 రూపీస్ చెల్లిస్తే చాలన్నమాట। అయితే April 27 నుంచి మనకు, సో May 10 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు। 2 డేస్ బ్యాక్ నుంచి మనకైతే అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది। ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోండి। లింక్స్ అయితే వీడియో కింద చాలా స్పష్టంగా ప్రొవైడ్ చేశాను, ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి చూడండి। ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవండి, దాని తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి। ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి। 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్స్। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। జై హింద్।